హాయ్ ఫ్రెండ్స్ ఐఎన్డిఐఏ అని విపక్షాలు పేరు పెట్టుకోగానే నరేంద్ర మోడీ గారు సెటైర్లు వేసారు కానీ మనం వేరే వేరే వీడియోస్ అవన్నీ పెట్టుకుంటూ ఉండడం వల్ల దాని గురించి మనం మాట్లాడుకోలేదు నరేంద్ర మోడీ గారు ఏం సెటైర్ చేశారు ఏంటి అనేది మనం ఇందులో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం జస్ట్ రెండు రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు మాట్లాడింది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ ముజాహిదీన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వీటన్నింటి పేర్లలో కూడా ఇండియా అనే పదం ఉంది ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలేమి మోసపోరు విపక్ష కూటమి ఇండియా అని చెప్పి పెట్టుకుంది కదా మిమ్మల్ని చూసేం ఏం ప్రజలు మోసపోరు అని నరేంద్ర మోడీ గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు అంటే విపక్ష కూటమి పెట్టుకున్నటువంటి ఐఎన్డిఐఏను గా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలుస్తూ గా ఇండియన్ ముజాహిదీన్ తెలుసు కదా సంస్థ దాంతో పోలుస్తూ అలాగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో నిషేధించినటువంటి సంస్థలు వాటన్నింట్లో కూడా ఇండియా ఇండియన్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి మరి మీ దగ్గర కూడా ఐఎన్ డిఐఏ అని చెప్పి పేరు పెట్టుకున్నారు విపక్షాలు ఎవరు మోసాపురం మిమ్మల్ని చూసి అని వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా అలయన్స్ ఆఫ్ ఆపోజిషన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షాల కూటమికి ఎలాంటి దిశ లేదు దశ లేదు ఇలాంటి విపక్షాలను మనం భారతదేశంలో ఎప్పుడైనా మనం చూశామా అని నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు ఈ వివరాల నుండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు అందించారు అనేక నిషేధిత తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు కూడా భారతదేశం పేరును ఉపయోగించుకున్న చరిత్ర ఉంది సో వాళ్ళ సంస్థ పేరులో ఇండియా అని చెప్పి పేరు యాడ్ చేసుకుంటారు దేశాన్ని విభజించి పాలించాలి అనుకున్నటువంటి సంస్థలు ఈస్ట్ ఇండియా లాంటి సంస్థలు ప్రజలను పక్కదారి పట్టించాలి అనుకున్నటువంటి సంస్థలు అన్ని కూడా ఇండియా ఇండియా అని చెప్పి పేర్లు పెట్టుకున్నాయి ఇదివరలో కానీ జనం పరిణతి చెందారు ఇలాంటి పేర్ల వల్ల మోసపోరు అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అంతేకాకుండా అండి మోడీ గారు ఇంకో పాయింట్ గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీకి ఆ పేరును ఆంగ్లేయుడైన ఏ ఓ హ్యూమ్ పెట్టారు అన్న విషయం మర్చిపోకండి అన్నారు అన్నట్టు అండి టీమిక్ ఛానల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రకు సంబంధించి ఒక వీడియో మనం పెట్టుకున్నాం పోయిన సంవత్సరం కావాలంటే మళ్ళీ పబ్లిష్ చేస్తాము చూదురు కాని ఎవరు ఆ పార్టీ పెట్టారు ఏం జరిగింది ఏంటి అన్నది అందులో మనం చర్చించాం ఏ ఓ హ్యూమ్ బ్రిటీషర్ ఆయన పెట్టినటువంటి పేరు అది కాంగ్రెస్ అనే పేరు సరే దాన్ని కూడా మోడీ గారు కరెక్ట్ టైమ్ లో గుర్తు చేశారు ఇక పార్లమెంట్ లో అండి గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొని ఉంది మీ అందరికి తెలిసే ఉంటుంది ఇక ప్రతిపక్షాలు ఒక పక్క పూర్తి నిరాశలో కూరుకుపోయాయి ఎలా గెలవాలి రాబోయే ఎలక్షన్స్లో లో అందుకని చెప్పి ఈ విపక్షాలన్నీ కలిసి ఇలా డ్రామాలు ఆడుతున్నాయి ఐఎన్ అని చెప్పి పేరు పెట్టుకొని అసలు విపక్షాలను చూస్తేనే అర్థమవుతుంది అవినీతి పరులైన నేతలు అవినీతి పరులైన పార్టీలు వాటన్నింటి సమ్మేళనమే విపక్ష కూటమి అని మోడీ గారు మాట్లాడారు మా పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది మూడోసారి మేము అధికారంలోకి వస్తే భారతదేశాన్ని ఆర్థికంగా మూడో స్థానానికి తీసుకెళ్లడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి చూపిస్తాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు భారత్ గురించి దేశ విదేశాలలో ఒక కొత్త ఆశావాదం తొణికిసలాడుతోంది ఇది ఒక నవోదయం అని నరేంద్ర మోడీ గారు మాట్లాడమే కాకుండా అంటే ఈ మధ్య సమావేశమైన ఎన్డీఏను ప్రస్తావిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు లాంటి దిగ్గజ నేతల వారసత్వాన్ని ఎన్డీఏ కొనసాగిస్తుంది రాబోయే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి అని పార్టీ నేతలకు నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి మేము రావడం తథ్యము అని చెప్పి మోడీ గారు మాట్లాడారు అన్నట్టు విపక్షాలు అయ్యండి అని పెట్టుకోగానే మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి అసలు మీ అభిప్రాయాలు ఏమున్నాయి అసలు ఏం ఆలోచించారు మీరు ట్రాన్స్పరెంట్గా రాయండి కామెంట్ సెక్షన్లో నేనేమనుకున్నానంటే నాకు ఫస్ట్ టక్కున బావర్చి హోటల్ గుర్తొచ్చింది మా హైదరాబాద్లో బావర్చి హోటల్కు చాలా చాలా ప్రసిద్ధి ఉంది చాలా పాత హోటల్ బావర్చి హోటల్ చాలా మంది ఎగబడి ఎగబడి బిర్యానీ తింటూ ఉంటారు సరే ఆ తర్వాత ఈ బావర్చి పేరును క్యాష్ చేసుకోవడానికి అక్కడక్కడ వెలిసినటువంటి ఈ చిన్న చిన్న కాకా హోటల్స్ లాంటివి కూడా గ్రీన్ బావర్చి అని చెప్పి పేరు పెట్టడము గ్రీన్ అనేది చిన్నగా రాసి బావర్చి అనేది పెద్దగా రాస్తారు దూరం నుంచి చూసేవాళ్ళు ఎవరన్నా అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఆల్రెడీ వీళ్ళు బావర్చి పేరు వినుంటారు హైదరాబాద్లో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అంటే బావర్చిలో బాగుంటుంది బావర్చిలో బాగుంటుంది ఇది వినుంటారు ఓకే బట్ ఈ గ్రీన్ బావర్చి అసలు బావర్చి కాదు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు తెలిసే లోపే సబ్లిమినల్ మెసేజింగ్ అనమాట బ్రెయిన్స్ మీద దాన్ని ఏదో క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం గ్రీన్ బావర్చి అని చెప్పి పెట్టారు కదా కొంతమంది రెడ్ బావర్చి బ్లూ బావర్చి అని పెడితే బాగుండదులేండి రెడ్ బావర్చి అని ఒక మిరపకాయ సింబల్ వేయడం గ్రీన్ బావరచి అని చెప్పి ఒక పచ్చిమిరపకాయ సింబల్ రెడ్ రెడ్ బావర్చికి ఏమో ఎండ మిరపకాయ సింబల్ వేసి రెడ్ చిన్నగా రాసి బావర్చి పెద్దగా రాయడం తర్వాత న్యూ బావర్చి అని చెప్పి ఇంకొకరు పెట్టారు న్యూ చిన్నగా ఉంటుంది బావర్చి పెద్దగా ఉంటుంది ఈ గోళ భరించలేక బావర్చి హోటల్ వాళ్ళు మాకు ఇంకే బ్రాంచ్లు లేవురా బాబు ఇదే మా హోటల్ అని చెప్పి వాళ్ళు డబ్బు దిబ్బో అని మొత్తుకునేవాళ్ళు కానీ చాలా మందికి ఏమర్థం అవుతుంది చెప్పండి అది పరిస్థితి సో ఈ విధంగా క్యాప్చర్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారే అది గుర్తొచ్చింది నాకు ఈ విపక్షాలు అయ్యండి అని చెప్పి పెట్టుకోవడం రెండోది ఇంకోటి ఏం గుర్తొచ్చిందంటే మన దగ్గర మద్యం దుకాణాల ముందు ఎప్పుడైనా సరే మీరు నిలబడి లేదు కాస్త దూరం నుంచి అయినా మీరు తాగని వాటి ఒకసారి వాటి పేర్లు చదవండి ఏముంటాయో మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మన తెలంగాణలో కావచ్చు చదువుతూ ఉండండి ఎక్కువగా ఏం కనిపిస్తాయి చెప్పండి బాలాజీ వైన్స్ దుర్గా వైన్స్ లక్ష్మీ వైన్స్ సాయి బాలాజీ వైన్స్ మళ్ళా దుర్గా వైన్స్ ఇట్లా రకరకాలుగా ఆల్కహాల్ షాపుల మీద మద్యం అమ్మే దుకాణాల మీద అన్నీ అండి ఎక్కువ మీరు చూసి హిందూ దేవి దేవతల పేర్లే మీకు కనిపిస్తూ ఉంటాయి నాకైతే అండి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇంకేం చేస్తామని చెప్పండి మనం మనం చేయగలిగింది ఏమీ లేదు కానీ అంటే ఏ పరిస్థితుల్లో ఉంది అనేది మీరు చూడవచ్చు అంటే దేవుడి పేరుని వాడేసుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా మద్యం దుకాణాల మీద దాని మీద ఎట్లా పడితే అట్లా పేరేమో పవిత్రమైన పేరు ఓకే అమ్ముతున్నదేమో మద్యం మద్యం ఏమీ పవిత్రమైంది కాదు కదా సుస్పష్టంగా తెలుసు అది పవిత్రమైంది అయితే రాత్రిపూట పోలీసులు పోలీసులందరూ అక్కడ నిలబడి ఎందుకు బ్రీత్ అనలైజర్లు పెట్టి ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తూ ఉంటారు వాహనదారులని అది తాగితే తేడాగా బిహేవ్ చేస్తావు ఎవరిని గుద్దుతావో తెలీదు ఎవరిని పైకి పంపిస్తావో తెలీదు యాక్సిడెంట్ చేసి లేదు నువ్వే పైకి పోతావో తెలియదు నువ్వు నువ్వులా ఉండవు అది తాగితే అనే కదా అవునా కదా సినిమాలు చూస్తుంటే కూడా మనకు పడతాయి సిగరెట్కి సంబంధించి మద్యానికి సంబంధించి ఇవి ఆరోగ్యానికి హానికరము అని చెప్పి పడుతూ ఉంటాయి ఎన్నో ప్రమాదాలకు కారణం ఎన్నో అఘాయిత్యాలకు కారణం మద్యం అన్నది చాలా చాలా దుర్మార్గాలకు కారణం మద్యం అన్నది అన్నది ఏ న్యూస్ పేపర్ చూసినా మనకు అర్థమైపోతూనే ఉంటుంది సో పేరేమో ఇవన్నీ ఉంటాయి సో నాకు అదొకటి మైండ్లోకి వచ్చిందండి వీళ్ళేమో ఉపయోగించడం అయ్యండిఏ అని చెప్పి ఉపయోగిస్తున్నారు కానీ చూస్తే అందులో జాతిరత్నాలు ఆణిముత్యాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఒక మల్లికార్జున ఖర్గే గారు మాత్రమే కాస్త మంచి వ్యక్తి లాగా కనిపిస్తూ ఉన్నారండి ఆయన మాట్లాడే మాటలను మనం ఖండించవచ్చు లేదు ఒప్పుకోవచ్చు కానీ మిగతా చాలామంది మీరు గమనిస్తే అందరు ముత్యాలే అమ్మో కొంతమంది అయితే మహా మహామహా స్కాములు చేసిన వాళ్ళు అందులో ఇరుక్కున్న వాళ్ళు అధికారం కోసము అడ్డదారులు తొక్కిన వాళ్ళు వీళ్ళందరూ కూడా విపక్షాలలో మనకు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు ఇలా నాకు కొన్ని అభిప్రాయాలు మనసులోకి వచ్చాయి అంటే ఇప్పుడు మోడీ వర్సెస్ ఐఎన్డిఐఏ అని చెప్పి వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు భావించినట్టు ఉన్నారు అంటే మోడీ అంటే ఇండియా కాదు మోడీ సపరేటు ఇండియా అంటే మేమే అన్న ఫీలింగ్ వీళ్ళు తెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకని యూపీఏ అని చెప్పి పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అయ్యింది సినిమా ఫ్లాప్ అయ్యే వరకు ఏం చేశారు పేరు మార్చి అంటే పేరు కొట్టేసి ఇంకేదో పేరు రాశారు సింపుల్ అండి మీ దగ్గర మారుతి కారు ఉందనుకోండి ఆ పేరు కొట్టేసి దాని మీద ఫెరారీ అని చెప్పి రాసుకున్నారనుకోండి ఓకే లేదు హోండ సిఆర్వీ ఉందనుకోండి మీ దగ్గర హోండా సిఆర్బీని కొట్టేసి దాని మీద టెస్లా అని చెప్పి రాసుకున్నారనుకోండి అది టెస్లా కార్ అయిపోతుందా ఫెరారీ కార్ అయిపోతుందా అయిపోదు పేరు మార్చినంత మాత్రాన బుద్ధులు మారవు అది మాత్రం నిజం ఆ విషయాన్ని జనాలు చాలా ఈజీగా గుర్తుపట్టగలరు ఆ విపక్షాలలో ఎవరెవరు ఉన్నారో ఆ జాతి రత్నాలను చూస్తే అది మాత్రం నిజం